నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను కల్పన. బుల్టైన్ లో ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ టీయూసీ. టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో మూతపడ్డ జీవీఎంసీ దుకాణాలు పరిశీలించిన ఫైవ్ మెన్ కమిటీ. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, ఊరట చెందిన ప్రజలు అధికారులు. స్టిక్కర్ మాయకాలపై పోలీసుల కొరడ, జరిమానాలతో ఝలక్. సిబిసిఎన్సి చర్చ్ ఆస్తులను పరిరక్షించాలి, పరిరక్షణ కమిటీ డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 166వ రోజు కొనసాగాయి. శిబిరానికి వైఎస్ఆర్ టీయూసీ సంఘీభావం తెలిపింది. ప్రజల రక్త మాంసాలతో నిర్మించుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తెగనమ్మాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని వైఎస్ఆర్ టీయూసీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, షేక్ ఖాదర్ బాబాలో ఆవేదన వ్యక్తం చేశారు. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎంతటి త్యాగాలకైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఉక్కు సంకల్పంతో కొనసాగిస్తున్న దీక్షలు 166వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి వైఎస్ఆర్ టీయూసీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఖాదర్ బాబాలు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న, ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కార్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా విశాఖపట్నం అధ్యక్షులు బద్రీనాథ్ గారి పిలుపు మేరకు కేజీహెచ్ మెడికల్ హెల్త్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంయుక్తంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా మేము ఈరోజు ఇక్కడ ధర్నాను నిర్వహిస్తున్నాం. ఒకరోజు నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి, మోడీ విధి విధానాల వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది. ఈ యొక్క ప్రైవేటీకరణకు మేము పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు స్టీల్ ప్లాంటు, రేపు పొద్దున్న అన్ని వ్యవస్థలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేసుకొస్తూ ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మేము అందరం దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. కార్మిక లోకం, కర్షక లోకం అంతా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, నిరంకుశ పాలన కూడా ఒకటే ఒకటిగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, ఈ విధంగా ప్రతి రోడ్డు రవాణా ప్రతిదాన్ని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోయి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మాకు అర్థమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సపరేట్గా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తున్న వేళ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నంకి అత్యంత విలువైన భూములు, విలువైన ఆస్తులు, విలువైన వనరులు ఉన్నాయి. ఎంతోమంది, ఎన్నో వేల మంది కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షల మంది స్టీల్ ప్లాంట్ మీద బతుకుతూ ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా రోడ్డును పడేసే ప్రయత్నం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసుకొస్తూ ఉంది. దాన్ని మేము నిరంకుశంగా, అటువంటి నిరంకుశ పాలనను, నిరంకుశ వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాస్తున్నారు. మేము స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తుందని దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి మేము మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతోమంది త్యాగాల మీద ఏర్పడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు అయినటువంటి ప్రధానమంత్రి గారు, మోడీ గారు అయినటువంటి ఈయన ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, కేజీహెచ్ విభాగం, మెడికల్ విభాగం, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విభాగం తరఫున స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.
జీవీఎంసీ పరిధిలో 900 దుకాణాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 389 దుకాణాలు మూతపడ్డాయి. 3 ఏళ్ల లీజు కాలం దాటడం, అద్దె బకాయిలు ఉండడంతో కమిషనర్ సృజన ఆదేశాల మేరకు అధికారులు వీటిని సీజ్ చేశారు. అందులో భాగంగా మూతపడ్డ టీఎస్ఆర్ కాంప్లెక్స్ దుకాణాలను జీవీఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు ఏర్పాటు చేసిన 5గురు సభ్యుల అఖిలపక్ష కమిటీ పరిశీలించింది. వ్యాపారులతో చర్చించి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లీజ్ కాలం దాటడం, అద్దె బకాయిలు ఉండడంతో కొన్ని దుకాణాలను సీజ్ చేసినట్లు చెప్పారు. 5గురు సభ్యుల అఖిలపక్ష కమిటీ నేరుగా వ్యాపారుల సాధక బాధలను తెలుసుకుని నివేదిక అందజేస్తామని తెలిపారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యుల తీరా శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులకు అవగాహన లేక వ్యాపారులతో కనీసం సంప్రదించకుండా పేరున్నటువంటి టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో దుకాణాలను మూసివేయడం బాధాకరమన్నారు. జీవీఎంసీ ఆదాయానికి గండి పడకుండా వ్యాపారులకు నష్టం కలగని విధంగా దుకాణాలను లీజ్దారులకు అప్పగించేలా తమ ఫైవ్ మ్యాన్ కమిటీ సంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఏవైతే నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన షాపులు ఉన్నాయో చాలామందికి బకాయిలు ఉన్నాయని చెప్పి లేదా లీజులు కంటిన్యూ అవ్వలేదన్న ఉద్దేశంతో మరి అందరికీ కూడా సీజ్ చేయడం జరిగింది. మరి దాని మీద గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ కన్నబాబు గారు మరి ఒక కమిటీ 5గురితో కమిటీ వేయడం జరిగింది. మరి దాని మీద మేము మొత్తం అందరం కూడా నేను కానీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పిల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే సిపిఐ ఫ్లోర్ లీడర్ మరి గంగారాం గారు అలాగే మురళీలక్ష్మి గారు మరి ఉమ్మందేవుడి గారు స్టాండింగ్ కమిటీ అందరూ కూడా కమిటీ చేసి మరి అఫీషియల్ సమక్షంలో రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవన్నీ చూసి దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రధానంగా నేను చిన్నప్పటి నుంచి టీఎస్ఆర్ కాంప్లెక్స్ అంటే ఒక పేరున్న కాంప్లెక్స్, ఇటువంటిది కార్పొరేషన్ కొనడం ఒక గర్వంగా చూసుకునే పరిస్థితిలో గతంలో ఉండేది. దీన్ని ఆఫీసర్లు ఒక అవగాహన లేక ఒక పాలసీని డిసైడ్ చేస్తాడు, షాపింగ్ వాళ్ళకి చెప్పకో ఇబ్బంది పెట్టి ఈవేళ తీసుకునే నిర్ణయాలు అయితే తప్పని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే సడన్గా ఒక పిలిచి ఒకసారి మాట్లాడుకుంటా తాళాలు వేయడం అనేది, దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఇది పెద్దల దృష్టికి వెళ్ళడం, దీని మీద మినిస్టర్లు కూడా కమిటీ వేసి ఇవాళ కమిటీ అందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం, ఏదున్నది రెంట్లు కట్టకపోతే కట్టించవచ్చు, దాని మీద ఏమైనా డిమాండ్ ఉంటే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి చేయకుండా 2 నెలలు అయింది తాళాలు వేసి మధ్యలో అద్దెలు ఇవ్వలేదని సడన్గా తాళాలు నైట్ మీద నుంచి ఒకైతే కార్పొరేషన్ ఆఫీసర్స్ అందరూ తప్పు చేశారు. ఈ తప్పుని సరిదిద్దునందుకు కమిటీ కూడా కూర్చొని ఆఫీసర్తో డిస్కస్ చేసి దీన్ని తొందరగా నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు, కార్పొరేషన్ ఆదాయం కూడా గండి కొట్టకూడదు. ఎందుకంటే ఇంత మంచి కాంప్లెక్స్ ఇది ఎలా వచ్చిందంటే కింద ఫ్లోర్ తప్ప మీద ఫ్లోర్కి ఎక్కితే భయపడే విధానంలో ఈ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. ఇవాళ విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఆఫీసర్ల పాలన వెళ్ళింది, ఈ పాలనలో ఏ విధంగా అభివృద్ధి చేశారంటే అభివృద్ధి లేదు, అభివృద్ధిని పక్కన పెట్టారు. వ్యాపారస్తులు కూడా ఏది చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. దీన్ని ఇమీడియట్గా ఏదైతే ఆల్ పార్టీ కమిటీ ఉందో ఏదైతే మినిస్టర్ గారు కూడా ప్రత్యేక చర్య తీసుకున్నారో దీని మీద మంచి నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఆఫీసర్లు కానీ ఒక మధ్యవర్తిగా 2 రోజుల్లో క్లియరెన్స్ చేసే బాధ్యత తీసుకు. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతుంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురి చేస్తుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా కేసులు తగ్గాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఊరట చెందారు. కాగా సోమవారం కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తుంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురి చేస్తుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా కేసులు తగ్గాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఊరట చెందారు. కాగా సోమవారం కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,56,332కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,54,160గా నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో మృతుల సంఖ్య 1,079కు చేరింది.
వైరస్ పట్టు సడలినందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టిక్కర్ మాయగాలపై పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. పోలీసులు జర్నలిస్టులు ఎంపీ ఎమ్మెల్యే ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకొని వ్యక్తిగత వాహనాల్లో యదేచ్ఛగా తిరుగుతున్న వారిపై నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా జగదాంబ జంక్షన్లో పోలీస్ అధికారి ఎండీ ఖాదర్ బాషా పర్యవేక్షణలో సిబ్బంది వాహనదారులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ అనధికారికంగా పోలీస్ జర్నలిస్ట్ ఎంపీ ఎమ్మెల్యే ప్రభుత్వ స్టిక్కర్లను వ్యక్తిగత వాహనాలపై అంటించుకొని తిరుగుతున్న వారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్లాక్ ఫిల్మ్ ధరించిన కార్లను తనిఖీ చేసి ఆ ఫిల్మ్లు తొలగిస్తున్నట్లు చెప్పారు. ఓవర్లోడ్తో ప్రయాణించే వాహనాలతో పాటు సౌండ్ పొల్యూషన్కు కారణమైన వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ సిటీలో గత వారం నుండి కూడా ఈ పోలీస్ స్టిక్కర్స్, అనాథరైజ్డ్ పోలీస్ స్టిక్కర్స్, అలాగే ఈ ఓవర్లోడ్ వెహికల్స్ మీద ఆటోలో ఓవర్లోడ్, ఎవరైతే ఈ సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నారో ఇలా వీటన్నిటి మీద కూడా డ్రైవ్ నడుస్తుందండి. బ్లాక్ షేడ్ వెహికల్స్ అంటే కార్లు ఫోర్ వీలర్స్కి పూర్తిగా అద్దాలన్నీ లోపల మంచి కనబడని విధంగా ఏదైతే కార్లు వెహికల్స్ ఉన్నాయో వాటి మీద డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి. దీని ద్వారా ప్రజల్లోని అవేర్నెస్ తీసుకొచ్చి కొంతవరకైనా సరే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించే విధంగా మేము అవేర్నెస్ కలిగిస్తున్నాం. అలాగే ఈ క్రైమ్ రేట్ పర్పస్ తగ్గించడం కోసం ఏవైతే ఫోర్ వీలర్స్ ఉన్నాయో దానికి బ్లాక్ షేడ్ గ్లాసెస్ పెట్టుకొని చాలామంది వెళ్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిధి కన్నా దాటి వాళ్ళు బ్లాక్ గ్లాసెస్ అనేది వాడడం జరుగుతుంది. వాటి మీద కూడా ఫైన్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని డ్రైవ్ ప్రకారంగా మా సిటీ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఆ షేడ్ ఏదైతే గ్లాస్ ఉన్నాయో వాటన్నిటి రిమూవ్ చేయించడం, స్టిక్కర్స్ని కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది. దీనికి ప్రజలు ముందుగానే గ్రహించి దీనికి స్పందించి తగు ట్రాఫిక్ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. సిబిసి ఎన్సీ చర్చ్ భూములో అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయించి ఆస్తులను పరిరక్షించాలని సిబిసి ఎన్సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో కమిటీ ప్రతినిధులు హనీ జాన్, ఆర్ఎస్ జాన్లు మీడియాతో మాట్లాడారు. సిబిసి ఎన్సీ సంస్థకు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వేలాది ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఆయా భూములను సిబిసి ఎన్సీ సంస్థకు సమకూర్చినట్లు గుర్తు చేశారు. కొంతమంది కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని సిబిసి ఎన్సీ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు ఈ భూములను అన్యాక్రాంతం చేసిన వ్యక్తులపై సిబిసి ఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిబిసి ఎన్సీ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ నెల 28న చలో విశాఖ పేరిట జీవీఎంసీ గాంధీ పార్క్ లో శాంతియుత నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కొని వారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు 1875 మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా సిబిసి ఎన్సీ కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నాథరన్ సర్కార్స్ అన్న సంస్థకి బదలాయించడం జరిగింది. 75 నుంచి 79 వరకు సజావుగా సాగిన సంస్థ 79లో కొన్ని కోర్టు విభేదాల వలన మరి వాళ్ళు 8 వర్గాలుగా చీలిపోయి అందులో 1990 తర్వాత ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో కాకినాడలో ఎవరికి రెన్యూల్ అనేది జరగలేదు. ఈ రత్నాకర్ హెగ్డే వారి తాలూకా 18 కంపెనీలు ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం మరి ఆ యొక్క స్థలాన్ని చదును చేసి 8 టవర్స్కి ప్లాన్కి అప్రూవల్కి పెట్టడం జరిగింది. ఆన్లైన్లో వెంటనే అప్రూవల్ వచ్చేస్తుంది, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద సరైన చర్య తీసుకుంటారు. మీ విషయాలన్నీ వాళ్ళకి టైటిల్ రైట్ లేకపోయినా కేవలం పావులా కొనుక్కొని 30 ఆక్యుపై చేసుకొని అందు మీదకి వెళ్ళిపోతున్నారు. అమ్మకం కూడా చెల్లదని జిల్లా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి వారికి తెలియపరచడం వల్ల 28 ఆగస్టుని వాళ్ళు వెంటనే స్టాప్ వర్క్అవుట్ ఇవ్వడం జరిగింది. కానీ స్టాప్ వర్క్అవుట్ ఉన్న ఈరోజుకి వాళ్ళు ధనబలంతో భుజబలంతో అక్కడ కట్టడాలకి ముందు కొనసాగుతున్నారు. అంచేత వెంటనే కార్పొరేషన్ వాళ్ళు స్పందించి ఆ యొక్క స్థలంలో ఉన్న కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా ఆపించాలని మేము అందరి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మంగళవారం ఉదయం 10 గంటలకి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆపోజిట్గా ఉన్న మరి గాంధీ విగ్రహం దగ్గర ప్రత్యేకమైన నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసాం. చలో విశాఖ అన్న స్లోగన్ మీద అంచేత క్రైస్తవులందరూ
ఈ యొక్క కార్యక్రమంలో వచ్చి మీ నిరసన తెలియజేసి క్రైస్తవ ఆస్తులను కాపాడడానికి మీ వంతు సహకారం ఇవ్వాలని ప్రభుత్వం వారు క్రైస్తవ మిషనరీస్ ప్రాపర్టీస్ వెంటనే అన్యాక్రాంతం అవ్వకుండా అడ్డుకోవడానికి హౌస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని మీ అందరి తరపున ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి త్రిపురలో సిపిఎం కార్యాలయాలపై బీజేపీ శ్రేణుల దాడిని ఖండిస్తూ ఆ పార్టీ జగదాంబ జోన్ కమిటీ జగదాంబ జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టింది. ముందుగా పార్టీ కార్యాలయం నుండి జగదాంబ జంక్షన్ వరకు కమిటీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ నిరసన తెలిపారు. మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బి జగన్ మాట్లాడుతూ మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక విధానాలపై సిపిఎం రాజీ లేని పోరాటం చేస్తూ అందువల్లే బీజేపీ శ్రేణులు అది జీర్ణించుకోలేక సిపిఎం పార్టీ కార్యాలయాలు కార్యకర్తలపై దాడులు తెగబడుతున్నారని ఆరోపించారు. దేశభక్తి ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే విధానాలను విడనాడే వరకు సిపిఎం పోరాటం ఆగదని అవసరమైతే ప్రజలను భాగస్వాములను చేసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రౌడీయిజం గోండాగిరి నశించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఈరోజు ఏదైతే బీజేపీ మతోన్మాద విధానాలు అమలు చేస్తూ ఉంది, ప్రభుత్వ రంగా నమ్మేస్తూ ఉంది, ఈరోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేస్తుంది, పెట్రోల్ ధరలు పెంచేస్తుంది, నిత్యావసర ధరలు పెంచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని అందరినీ విదేశీయులకి తాకట్టు పెడతా ఉంది. మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో రోడ్డుల్ని, రైల్వేల్ని, ఎయిర్పోర్టుల్ని, పోర్టుల్ని, మొత్తం యావత్ కాలనీలు కూడా ఈరోజు స్టేడియంలు అన్ని ఆటలు ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలని చెప్పేసి బీజేపీ చేస్తూ ఉంది. ఈ విధానాలని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది, అసెం పార్లమెంట్లో పోట్లాడుతూ ఉంది, బయట పోట్లాడుతుంది, ఆ రకంగా పోట్లాడుతుంది. కాబట్టి ఈరోజు నిర్బంధం ద్వారా, దాడుల ద్వారా, రౌడీయిజం ద్వారా ఇటువంటి అనుచరాలు చేస్తే ఈ పోరాటం తగ్గుతుందని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది. ఈరోజు బంతిని గోడకి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరగబడుతుంది. ఆ రకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆఫీసులు కానీ కార్యకర్తల మీద కానీ దాడి చేస్తే అదే విధంగా ప్రజలు తిరగబడతారు. బీజేపీకి ఇప్పటికైనా చెప్పదలుచుకున్నాం, నువ్వు చిన్న చిన్న చిన్నపిల్లలు ఆట ఆడొద్దు, రౌడీయిజం చేయొద్దు, అవసరమైతే విధాన ప్రాతిపదికి అక్కడికైనా చర్చలు రండి దమ్ముంటే. ఈ రోడ్డు మీద మీరు ఎక్కడ పెంచితే అక్కడ వస్తాం మేము సిపిఎం పార్టీగా. మీకు చేతన అయితే అది మంచిదని చెప్పండి, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పండి. మాట్లాడితే భారత మాత జయ అంటారా, వందే మాత్రం అంటారా, పేరుకైనా విదేశాలు తాకట్టు పెడతారా? ఇప్పటికైనా బీజేపీకి కబడతాలు చెప్తాంచుకున్నాం, ఇప్పటికైనా విధానాలు మార్చుకోండి. ఇప్పటికైనా సరే ఆ విధానాలు మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికే రైతాంగం మీకు ఉత్తరప్రదేశ్లో ఓడించాలని చెప్పేసి నిర్ణయం చేశారు. అక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా అటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండానే మీరు రౌడీయిజం గోండాగిరి మానుకోవాలి, లేకపోతే ప్రజల్ని ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని పోట్లాడతాం. ప్రముఖ అంబేద్కరిస్ట్ అభ్యుదయవాది బుద్ధిస్ట్ అయిన బొడ్డు కళ్యాణరావు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దళిత సంఘాల ఐక్య వేదిక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎన్ నేత జేవి ప్రభాకర్, పతివాడ రాంబాబు, శ్రీనివాసరావు, సరస్వతి, మోహన్ రావు తదితరులు పాల్గొని సన్మాన కళ్యాణరావును సన్మానించారు. అనంతరం కళ్యాణరావు మాట్లాడుతూ అంబేద్కర్ కలుగున్న రాజ్యాంగాన్ని స్థాపించడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యపరచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేస్తానని చెప్పారు. రిపబ్లికన్ పార్టీని వారు ఆఖరి దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి ముఖ్యమైన మూడు అంశాల మీద, ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండు బౌద్ధ ధర్మం, మూడు సాంఘిక ఉద్యమాలు, ఈ మూడింటిని కూడా మీరు నా యొక్క అనుచరులు లేకపోతే నా యొక్క సిద్ధాంతాన్ని నా ఫాలోవర్స్ ముందుకు తీసుకెళ్లాలా, తీసుకెళ్లినట్లయితే ఎక్కడున్న బండిని అక్కడే ఉంచాలని దృక్పథం చెప్పడం జరిగింది. అదే క్రమంలో వారు ఆఖరి దశలో అనేకమైన అనుభవాల ద్వారా ఈ దేశ తాలూకు పరిస్థితులన్నింటినీ కూడా గమనించి వారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సరైందని గమనించి 1956 వారు ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ముసాయిదా రాసి వారు కాలధర్మం చెందడం జరిగింది. అందులోంచి పుట్టుకొచ్చిన తర్వాత ముఖ్యమైన అంశం ఏంటనుకుంటే దళితులు దీని తాలూకు లక్ష్యం
దీని తాలూకు ఉద్దేశం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ తాలూకు ఉద్దేశం ఏంటంటే దళిత బహుజన రాజ్యంగా భారతదేశం ఎదగాలి అని, అంటే అధిక సంఖ్యాకుల చేతిలోకి అధికారం రావాలని. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో నుంచి పుట్టింది కాబట్టి ఇది ఎన్ని బ్రాంచీలుగా ఉన్నా సరే దాని ఉనికిని కోల్పోలేదన్నమాట రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓటు హక్కు ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అందరికీ విద్య ఉపాధి భూమి వైద్యంలో ఉన్న అన్ని అవకాశాలు కూడా కల్పించాలన్నది ఈ యొక్క రిపబ్లిక్ పార్టీ తరపు ముఖ్యమైన ఉద్దేశం. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 15లో సబ్ క్లాజ్ 4 15లో 4 16లో 4 ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు ప్రైవేటీకరణ ద్వారా తీరన అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం ప్రజల ఆస్తులను రక్షించేందుకు ముందున్న విషయం కేంద్రంలో బీజేపీ గుర్తు చేసుకోవాలి. అంతా ప్రైవేట్ పరం అంటే దళిత బహుజనుల జీవితాల్లో చెలగాటం ఆడటమే, భవిష్యత్ తరాలకు తీరిన అన్యాయం మనువాదం అమలులో భాగంగా ఇది జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అడ్డుకుంటాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకు కేంద్రం వెంటనే చట్టం చేయాలి. భూమిని పరిశ్రమలను జాతీయం చేయడం ద్వారా సంపద సమానంగా పంపిణీ అవుతుందని, తద్వారా సాంఘిక ఆర్థిక అసమానత తగ్గుతాయని, వెంటనే భూమి పంపిణీ కార్యక్రమం పరిశ్రమలలో దళిత బహుజనుల ప్రాతినిధ్యం ఉండాలని ఈ యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ భావిస్తుంది. కళాభారతి నిర్వహిస్తున్న వార్షిక సంగీత ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రఖ్యాత విద్వాంసులు విజయవాడ వాస్తవ్యులు మోదుమూడి సుధాకర్ గాత్ర సంగీత కచేరీ ఆహుతులను అలరించింది. రామ రామ యనరాధ సింధు భైరవి రాగం ప్రయాగ రంగదాసు పాడగా శ్రోతలకర తాళధ్వనులతో ఆడిటోరియం మారుమ్రోగింది. వీరికి వయోలిన్పై కుమారి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టుగా 7 రోజులు సంగీత నృత్య నాటక ఉత్సవాలు జరుపుతోంది. కిందటి సంవత్సరం జరుపుకోలేకపోయాం కోవిడ్ ఉధృతంగా ఉండడం వల్ల. ఈసారి కొంచెం వెసులుబాటు ఉండడం ధైర్యం చేసి 7 రోజుల కార్యక్రమం ప్రారంభించాము. 7 రోజుల్లోనూ మొదటి రోజు స్వాగత సభ చాలా అద్భుతంగా జరిగింది. రెండవ రోజు నిన్న మన్నా సుతారాయణ గారి కచేరీ ఇంకా వైభవంగా జరిగింది. ఇప్పుడు పారుపల్లి రామకృష్ణ గారు అంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు ఎవరున్నారో ఆయన దగ్గరే శిష్యుడు ఈయన కూడా మోదుమూడి సుధాకర్ గారు. వీళ్ళందరూ త్యాగరాజస్వామి పరంపర. ఆ పరంపరలో ఉన్నటువంటి మోదుమూడి సుధాకర్ గారు ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ విజయవాడ నుంచి వచ్చారు. వారు సంగీత కచేరీ జరుగుతోంది. చాలా అద్భుతంగా పాడుతున్నారు ఆయన మేల్ వాయిస్. ఆయన పాడే కీర్తనలో రామారారా అని పాడుతూ ఉంటే రాముడే స్టేజ్ మీద ప్రత్యక్షమయ్యడం అన్నంత అద్భుతంగా ఆయన ఆలాపన చేసి పాడుతూ ఉంటే త్యాగరాజ కీర్తన తన్మయత్వంతో అందరం చూస్తున్నాం. అక్కడి నుంచి కూడాను అంత బాగా పాడుతున్న ఆయన, ఆయనకి సహకారం మృదంగం పైన మృదంగ విద్వాన్ వెంకట్రావు గారు, వైలిన్పై చాలా పెద్ద విద్వాంసురావుల అమ్మాయి
అమ్మాయి అవసర కన్యాకుమారి గారి శిష్యురాలు ఆవిడ వాయిస్తోంది. వీళ్ళు ముగ్గురు కలిపి చక్కటి టీం ఇవాళ కచేరీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. వారు విజయవాడ నుంచి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమంలో లోకల్ స్థానిక కళాకారిణి లలిత చంద్రశేఖర్ గారు కచేరీ చేయబోతున్నారు. వాళ్ళతో పాటుగా సహకారం కూడా చాలా మంచి విద్వాంసులు అందిస్తున్నారు. అందరూ ఈసారి మేము ఈ కార్యక్రమాలన్నిటి కూడా 7 రోజులు ఉచితంగా అందరినీ వచ్చేటట్టుగానే ఆహ్వానిస్తున్నాము. అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. అందరినీ విచ్చేసి చూసి ఆనందించి విజయవంతం చేయవలసిందిగా. జయ శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్టీయూసీ. టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో మూతపడ్డ జీవీఎంసీ దుకాణాలు పరిశీలించిన 5-మెన్ కమిటీ. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, ఊరట చెందిన ప్రజలు అధికారులు. స్టిక్కర్ మాయకాలపై పోలీసుల కొరడ, జరిమానాలతో ఝలక్. సిబిసిఎన్సీ చర్చ్ ఆస్తులను పరిరక్షించాలి, పరిరక్షణ కమిటీ డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.